ప్రారంభంలో మనం ఒక డాల్ఫిన్ పేరును చూస్తాము. స్నోబాల్ ఒక బిడ్డ సముద్ర జీవితో ఆడుతోంది. అప్పుడు అతను దాని వద్దకు వెళ్ళినప్పుడు క్రింద ఏదో మెరుస్తున్నట్లు చూస్తాడు. అది నిజానికి ఆక్టోపస్ అని చూస్తుంది. అతను స్నోబాల్ ను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అయితే అదే సమయంలో అతని తల్లి తన గొంతుతో అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే ఆక్టోపస్ అక్కడి నుంచి పారిపోతుంది. దీని తరువాత తల్లి డాల్ఫిన్ మరియు బిడ్డ అక్కడ నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు. కాని ఆక్టోపస్ ఓడ మీద ఇనుప పైపును వాటిపై పడవేస్తుంది. ఎలాగోలా వాళ్లు ఆమె నుండి పారిపోవాలని ప్రయత్నించారు. కాని తల్లి డాల్ఫిన్ పైపులో ఇరుక్కుపోయింది, పట్టుబడింది. అప్పుడు తల్లి డాల్ఫిన్ స్నోబాల్ ను ఉపరితలం పైకి వెళ్ళమని చెబుతుంది. అతనితో సంబంధం లేకుండా అతను ఊపిరి పీల్చుకుంటాడు మరియు స్నోబాల్ ఆ విధంగా వెళ్లవలసి వస్తుంది. కాని మళ్లీ ఆక్టోపస్ అతనిని చుట్టుముట్టింది. ఇంతలో హఠాత్తుగా అక్కడ ఓ విమానం కూలిపోయింది. ఆక్టోపస్ దీని కిందకు వస్తుంది. ఇక్కడ తల్లి డాల్ఫిన్ పైపు నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె ప్రారంభమవుతుంది, స్నోబాల్ కోసం వెతుకుతున్నారా? అప్పుడు స్నోబాల్ కూడా కొద్దిగా తెచ్చిన వెంట వస్తుంది. ఆ విమాన ప్రమాదంలో ఆమెతో పాటు మానవ బిడ్డ కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే తల్లి డాల్ఫిన్ కి ఆ బిడ్డకు ఏమి అవసరమో అర్థమవుతుంది. ఆక్సిజన్, అందుకే నీళ్లు ఇచ్చే పిల్లాడితో నీళ్ల దగ్గరకు వస్తుంది. అప్పుడు తల్లి డాల్ఫిన్ మరియు స్నోబాల్ వారి కాలనీకి వస్తాయి. చాలా సముద్ర జీవులు మరియు వాటి నాయకుడు ఉన్న పిల్లవాడితో తాబేలు కూడా ఉంది. ఆ పిల్లవాడిని చూసి అందరూ ముగ్ధులయ్యారు. ఆ బిడ్డ బతకడానికి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కూడా కావాలి డాల్ఫిన్ లాగా నీటిలో. వారి నాయకులు ఆ అమాయకత్వంతో చాలా ముగ్ధులయ్యారు. బేబీ మరియు ఆమె అతనితో ఉండడానికి అంగీకరించింది. తల్లి డాల్ఫిన్ శిశువుకు లూకాస్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత సమయం గడిచిపోయింది మరియు స్నోబాల్ మధ్య సంబంధాలను ఏర్పరచుకుంది మరియు లూకాస్ బలపడతాడు మరియు వారు చాలా సరదాగా ఉంటారు. సోదరుడు మరియు కలిసి పెరుగుతారు. ఒకరోజు కలిసి ఆడుతున్నప్పుడు స్నోబాల్ లూకాస్ తో ఇలా చెప్పింది, మీరు డాల్ఫిన్ కాదు, మీరు మిగిలిన సముద్ర జీవులు, వాటికి భిన్నంగా ఉన్నారు. అదే సమయంలో లూకాస్ తన ఉనికిని ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో స్నోబాల్ ఆమెను విమానంలో కనుగొన్నట్లు చెబుతుంది. ఇది విన్న లూకాస్ విమానంలోకి తీసుకెళ్లమని అడుగుతాడు. దీనితో భయపడిన స్నోబాల్ ఆమెతో అంగీకరిస్తుంది మరియు వారిద్దరూ వెళ్లిపోయారు. ఆ విమాన శకలాలను చూడండి. అక్కడ లూకాస్ లోపలికి వెళ్లేందుకు ఆ విమానం గేటు తెరుస్తాడు. అయితే దానికి చాలా ఏళ్ల క్రితమే లాక్ ఆక్టోపస్ కూడా విడుదలైంది. దాని గురించి అతనికి ఎటువంటి జ్ఞానం లేదు. అక్కడ లూకాస్ తన అమ్మ లాకెట్ ని కనుగొని దానిపై ఫోటోను ఉంచాడు. అక్కడ అతను తిన్న తర్వాత మెరిసే పాచిని కనుగొన్నాడు. అతను సంతోషిస్తాడు మరియు ఆనందించడం ప్రారంభిస్తాడు. కాని తల్లి డాల్ఫిన్ స్నోబాల్ ఏమి చెప్పిందో తెలుసు. లూకాస్ ఆమెకు నిజం చెబుతాడు మరియు వారిద్దరూ దాక్కుని విమానంలో వెళతారు. ఆ నిషేధిత ప్రాంతం, ఇది లూకాస్ కు తల్లి డాల్ఫిన్ పై కోపం తెప్పిస్తుంది. తల్లి డాల్ఫిన్ తన దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టింది. అందుకే లూకాస్ ఆమెను ఖచ్చితంగా కనుగొనగలనని అనుకుంటాడు. అసలు తల్లి ఆ విమానంలో ఉంది మరియు అతను స్నోబాల్ తో అక్కడికి వెళ్తాడు. కాని తల్లి డాల్ఫిన్ బయట పెట్టవద్దని చెప్పింది. విమానం ప్రమాదంలో ఉంది మరియు ఆమె తన తల్లిని వెతకడానికి బయలుదేరింది. కాని దీనిని సద్వినియోగం చేసుకుని అతను ఆక్టోపస్ తల్లిని లాక్ చేస్తాడు. అక్కడ డాల్ఫిన్లు లూకాస్ అతన్ని అక్కడి నుండి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు. కాని అతను చేయలేదు. ఆక్సిజన్ కొరత ఉంది. అందుకే తల్లి డాల్ఫిన్ తనను తీసుకెళ్లమని స్నోబాల్ ని అడుగుతుంది. సేవ్ లూకాస్ మరియు స్నోబాల్ కూడా అదే చేస్తాయి. దీని తర్వాత వారిద్దరూ తమ నాయకుడు మరియు తల్లి డాల్ఫిన్ ను సంప్రదించారు. సమస్యలో ఉంది మరియు దానికి ఆక్టోపస్ ను నిందించింది. ఇది ఆక్టోపస్ చంపబడిందని అందరూ భావించేలా చేస్తుంది. చాలా కాలం క్రితం, ఇంతలో ఆక్టోపస్ అక్కడికి వచ్చి అందరికీ చెప్పింది, ఇప్పుడు అతను గతంలో కంటే బలంగా ఉన్నాడు. అతను ఆ ప్రకాశించే పాచి యొక్క వినియోగం నుండి ఈ శక్తిని పొందాడు. ఇప్పుడు తల్లి డాల్ఫిన్ చంపబడిందని అతను అందరికీ చెప్పాడు. అతను తన శరీరం నుండి సిరాను తీసివేసి ప్రారంభిస్తాడు. అందరినీ హిప్నటైజ్ చేసే ప్రతి ఒక్కరిని హిప్నోటైజ్ చేయండి. కాని అతను తాబేలు మరియు స్నోబాల్ ను పట్టుకుంటాడు. లూకాస్ అతని నుండి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆక్టోపస్ చేత చిక్కుకుంటాడు. నువ్వు మాకంటే నీవే వేరు అని కూడా అంటాడు. స్థలం ఇక్కడ లేదు కాని నీటి వెలుపల మరియు ఈ రోజు నేను చేస్తాను, అక్కడికి తీసుకెళ్తాను. అప్పుడే ఒక చేపలు పట్టే ఓడ అటుగా వెళ్ళింది. నెట్ ఆన్ లో ఉంది. హిప్నోటైజ్ చేయబడిన మిగిలిన జీవులు
ఆక్టోపస్ అతని మాట వినండి మరియు లూకాస్ ను ఉచ్చులోకి విసిరేయండి. ఇద్దరు మత్స్యకారులు ఒక వృద్ధుడు మరియు కెప్టెన్ మార్వారిడ్ తో సహా కలుసుకున్నారు. వృద్ధుడు మార్వాడిని పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోమని అడుగుతాడు. చేపను పట్టడానికి వెళ్తాడు. లూకాస్ కళ్ళు తెరిచినప్పుడు అతను ఆమె వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. సముద్రం మొదలవుతుంది కానీ మార్వాడి అతన్ని ఆపుతాడు. అప్పుడే లూకాస్ ఒడ్డున వచ్చిన కొన్ని డాల్ఫిన్లను చూస్తాడు, ఎందుకంటే అక్కడ ఆక్టోపస్. లూకాస్ స్నోబాల్ ను కనుగొన్నప్పుడు వారిద్దరూ అతనితో కలిసి ఏడుస్తారు. తన తల్లి డాల్ఫిన్ మరణంతో దుమ్మకం. లూకాస్ డాల్ఫిన్ తో మాట్లాడటం మార్వాడిని చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు, మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు లూకాస్ స్నోబాల్ ను నీటి వైపుకు నడిపించడం ప్రారంభిస్తాడు. ఇసుక కారణంగా అతను చేయలేడు కాబట్టి మార్వాడి అతనికి సహాయం చేస్తాడు. దానిలో మరియు నీటిలో పడిపోతుంది. అక్కడ మార్వాడి తన లాకెట్ ని లూకాస్ కి చూపించి నాకు తెలుసు అని చెప్పాడు. నేను మరియు మీ అమ్మ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లవచ్చు. లూకాస్ ఆమెతో అంగీకరిస్తాడు. అప్పుడు మార్వాడి అతన్ని ఆపి ఒక ధనిక జాలరి వద్దకు వెళ్తాడు. నేను చేపలతో మాట్లాడగల అబ్బాయిని కనుగొన్నాను, నీటిలో జీవించగలదు అని అతనితో చెప్పాడు. అయితే ఇది విని అందరూ అతనిని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. మరియు ధనవంతులైన మత్స్యకారుడు అలా అయితే అతనికి చెప్తాడు, కాబట్టి ఆ బాలుడు మంచి ఈతగాడు అయి ఉండాలి. సముద్రపు గుల్లలు మార్వాడిని వేట పోటీకి సవాలు చేస్తాయి. దానికి మార్వాడి కూడా అంగీకరిస్తాడు. మరోవైపు లూకాస్ ఆ ఇంటి నుండి బయటకు వచ్చి ప్రారంభిస్తాడు. తన తల్లి కోసం వెతుకుతున్నాడు. ఇంతలో ఓ చేపల దుకాణంలోంచి చేపల శబ్దం వినపడింది. లూకాస్ నుండి ఆమెను రక్షించడానికి సహాయం కోరడం. లూకాస్ ఆమెను విని ఆమెతో పరుగు తీస్తాడు. అయితే దీనివల్ల అక్కడి ప్రజలు అతన్ని దొంగగా పరిగణిస్తారు మరియు దానిని అనుసరించండి. చివరికి లూకాస్ ఏదో ఒక విధంగా చేపలను సముద్రంలోకి విసిరేస్తాడు. కాని ప్రజలు అతన్ని పట్టుకుని అదే ధనవంతుల వద్దకు తీసుకువెళతారు. మత్స్యకారుడు కాని మార్వాడీడు లూకాస్ ను అక్కడి నుండి రక్షిస్తాడు. దీని తర్వాత మార్వాడి పోటీకి సిద్ధమవుతాడు మరియు లూకాస్ పోటీలో గెలిస్తే అతనితో ఒప్పందం చేసుకుంటాడు. అతను ఆమెను తన తల్లికి పరిచయం చేస్తాడు. మరియు పోటీ రోజు వస్తుంది. నలుగురు మత్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలోకి దూకారు. దీని తర్వాత లూకాస్ కూడా స్నోబాల్ కి కాల్ చేసి చూడటం ప్రారంభిస్తాడు, ఎందుకంటే అతనితో పాటు సముద్రంలో గుల్లలు ఉన్నాయి. అదే సమయంలో మేము సముద్రంలో మరొక వ్యక్తిని చూస్తాము. సముద్రంలో స్విమ్ సూట్ పై ధరించడానికి ఏదైనా వెతుకుతోంది మరియు ఆమె లూకాస్ లాకెట్ ను కనుగొంటుంది. ఇంతలో నలుగురు మత్స్యకారులు త్వరగా చాలా సముద్రాన్ని మస్సల్స్ సేకరిస్తారు. కాని సముద్రపు గవ్వను లెక్కించినప్పుడు లూకాస్ దానిని చేయలేకపోయాడు. వాటిని సరిపోల్చండి మరియు అతను చాలా తక్కువ సముద్రపు గవ్వలను సేకరించాడు, ఎందుకంటే అందులో మార్వాడి పోటీలో ఓడిపోతాడు మరియు తదనుగుణంగా మత్స్యకారుల ఓడలో పనిచేయాల్సిన పరిస్థితి. కాని అతను వెళ్లిన తర్వాత మార్వాడి ప్రతిదీ తెలుసుకున్నాడు. లూకాస్ సేకరించిన సముద్రపు గవ్వలు ధరల ముత్యాలు. ఇది చూసిన మార్వాడి ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించాడు. ఈ ముత్యాలతో ధనవంతులుగా మారవచ్చు. అప్పుడే అక్కడికి కొందరు ఓడల యాంకర్లు వచ్చి అతని ఓడ ఎక్కారు. ఇది చూసిన మార్వాడి వాటిని కాపాడేందుకు ఆ ముత్యాలను తింటాడు. ఇంతలో ఓ యాంకర్ వచ్చి అతడి తలపై బలంగా కొట్టడంతో గాయపడ్డాడు. అతను అక్కడే మూర్ఛపోయాడు మరియు అతను కళ్ళు తెరిచినప్పుడు మార్వాడి మరియు లూకాస్ ఇద్దరు తమను తాము ఉన్న పెద్ద ఓడతో కట్టివేశారు. ముగ్గురు స్త్రీలను చూడండి, ఆమె మార్వాడిని భయపెట్టి ఆ ముత్యాల గురించి అడుగుతుంది. అయితే మార్వాడి వాటిని తిన్నాడని అతనికి తెలుస్తుంది. కాబట్టి అతను వారిని వారి ప్రత్యక్ష నాయకుడు వచ్చే ఒక ద్వీపానికి తీసుకువెళతాడు. వారి నాయకుడు ఒక మాంత్రికతను సిద్ధం చేస్తున్న వృద్ధురాలు. ఒక గుహలో సూప్ మరియు అతనికి ముత్యాల పొడి అవసరం. వెళ్లిన మార్వాడి వెంటనే గుర్తించబడింది. మార్వాడిని చూడండి, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల క్రితం మార్వాడి చూశాడు. ఆ వృద్ధురాలికి ఒక స్త్రీని తీసుకొచ్చాడు. వాస్తవానికి లూకాస్ సంవత్సరాల క్రితం కూలిపోయిన ఓడలో ఉన్నాడు మరియు అందులో అతని తల్లి. మార్వాడి ఎలాగో లూకాస్ తల్లిని అక్కడి నుంచి తీసుకొచ్చాడు, కాని ఎవరూ లేరు. కాకపోతే దాని గురించి తెలిసింది మరియు అప్పటి నుండి వృద్ధురాలు లూకాస్ తల్లిని చూసుకుంటుంది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా లూకాస్ తల్లి పరిస్థితి ఇలాగే ఉంది, మెరుగుపడలేదు. వాళ్లంతా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఇంతలో ఆ పెద్దాయన అక్కడికి వస్తాడు. విమానంలో రసాయనం ఉందని వారికి చెప్పాడు. క్రాష్ అయింది మరియు ఆ రసాయనం మాత్రమే లూకాస్ తల్లిని నయం చేయగలదు. కానీ లూకాస్ మరియు అతని డాల్ఫిన్లు ఆమెను అక్కడి నుండి కదిలించగలవు.
లూకాస్ ఈ విషయం విన్న వెంటనే అతను వెతకడానికి బయలుదేరాడు. అతని తల్లికి కెమిస్ట్రీ మరియు అతను వృద్ధుడితో కలిసి ఈ పని చేయడానికి వెళ్తాడు. లూకాస్ సముద్రానికి వెళ్ళినప్పుడు అతను ఎందుకు తెలుసుకుంటాడు. ఆ దుష్ట ఆక్టోపస్ యొక్క సిర నెమ్మదిగా మొత్తం సముద్రం కలుషితమవుతున్నాయి మరియు సముద్ర జీవులన్నీ అతని బానిసలుగా మారుతున్నాయి. లూకాస్ ఎలాగో ఆక్టోపస్ నుండి తప్పించుకుని కుప్పకూలిన విమానం దానిని చేరుకుంటాడు మరియు అక్కడ నుండి అతను చివరకు ఆ రసాయనాన్ని కనుగొని దానిని ఇస్తాడు ఆ ముసలివాడికి. అయితే ఇక్కడ వృద్ధుడు తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు. కొన్నాళ్లుగా ఈ రసాయనం కోసం వెతుకుతున్నాడు. వాస్తవానికి సంవత్సరాల క్రితం వారు కలిసి ఒక రసాయనాన్ని లూకాస్ తల్లిదండ్రులు తయారు చేశారు. ఇది సముద్ర జీవులను మరింత దూకుడు మరింత పెద్దదిగా చేస్తుంది మరియు కానీ దీని కారణంగా లూకాస్ తండ్రి మరణించాడు మరియు దీని కారణంగా అది ఎంత ప్రమాదకరమైనదో లూకాస్ తల్లి గ్రహించింది. అది రసాయనాలు కావచ్చు మరియు ఈ రసాయనం తప్పు చేతుల్లోకి వస్తే అది చాలా విధ్వంసం జరగవచ్చు. కానీ వృద్ధుడు తనను తాను బలోపేతం చేసుకోవాలనుకున్నాడు. రసాయనాలు కాబట్టి లూకాస్ తల్లి ఆ రసాయనాన్ని తనతో తీసుకువెళ్ళింది. విమానం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆ రసాయనాన్ని పొందేందుకు ఆ వృద్ధుడు ఆ విమానాన్ని కూల్చాడు. ఈ నిజం తెలుసుకున్న తర్వాత కోపంతో లూకాస్ అతనిలా ఎదగడం ప్రారంభిస్తాడు. అయితే ఆ వృద్ధుడు ఆ రసాయనాన్ని సముద్రంలో పోశాడు. ఆ ఆక్టోపస్ లు కూడా తాగుతాయి మరియు మునుపటి కంటే చాలా పెద్దదిగా మరియు బలంగా మారుతుంది మరియు అదే సమయంలో అతను ఆ వృద్ధుడికి బానిస అవుతాడు. అతను లూకాస్ ను కూడా పూర్తి మనిషి చేయబోతున్నాడు. కాని స్నోబాల్ అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చింది. కాని ఇప్పటికీ స్నోబాల్ చాలా సిరా చిందేసింది. ఆ ఆక్టోపస్ మరియు అతను కూడా హిప్నటైజ్ చేయబోతున్నాడు మరియు ఆ వృద్ధురాలు దాని ఔషధం కలిగి ఉంది. స్నోబాల్ తాగిన తర్వాత పూర్తిగా మంచిది. ఇప్పటికీ సముద్రం అంతా సిరాతో కలుషితమైంది. ఆ ఆక్టోపస్ అందుకే అతను ఆమెకు వైద్యం చేయడానికి చాలా స్వచ్ఛమైన కన్నీళ్లను కార్చాడు. సముద్రం దీని వల్ల సముద్రపు నీరు సరైనది అవుతుంది. ఆ తర్వాత దుష్ట ఆక్టోపస్ ను ఎదుర్కోవడానికి లూకాస్ సముద్రానికి వెళ్తాడు స్నోబాల్స్ తో. ఇందులో మిగిలిన డాల్ఫిన్లు కూడా లూకాస్ కు మద్దతు ఇస్తాయి మరియు సముద్రం యొక్క హిప్నోటైజ్ జీవులు తీసుకోవడానికి వస్తాయి. ఆ వృద్ధురాలిని వదిలించుకోండి, అప్పుడు వారు పూర్తిగా సాధారణం అవుతారు. కానీ ఇప్పటికీ అతను వృద్ధుడిని మరియు ఆక్టోపస్ ను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది మరింత శక్తివంతంగా మారింది. రసాయనాలు మరియు దాని ఆకారం మరింత భయానకంగా మారింది చూడండి. మరియు అతను చాలా దూకుడుగా మారతాడు, చివరికి అతను చేస్తాడు. దీంతో వృద్ధుడు బాధితుడు. లూకాస్ మరియు ప్రతి ఒక్కరికి దీన్ని ఎలా నిర్వహించాలో తెలియదు. జైన్ ఆక్టోపస్. ఆ ఆక్టోపస్ చివరకు ఆ ద్వీపానికి కూడా చేరుకుంది. లూకాస్ తల్లి ఎక్కడ ఉంది? కానీ అతను నా కన్నీళ్లను కూడా తింటున్నాడని లూకాస్ గ్రహించాడు. సముద్రపు నీరు లాంటిది మరియు ఆక్టోపస్ సముద్రపు నీటిని విషపూరితం చేస్తోంది. లూకాస్ తన తల్లిని రక్షించడానికి ఆక్టోపస్ వైపు దూకుతాడు మరియు నేరుగా ఆ డాల్ఫిన్ నోటిలోకి వెళుతుంది. మరియు అతను ఆ సమయంలో చాలా ఏడుస్తున్నందున అందుకే ఆక్టోపస్ కన్నీళ్లన్నీ మేల్కొంటాయి. నోరు దీని కారణంగా ఆక్టోపస్ పరిమాణం చాలా చిన్నదిగా మారుతుంది. అయితే వీటన్నింటిలో లూకాస్ హత్యకు గురయ్యాడని అందరూ అనుకుంటున్నారు. కాని అతని తల్లి అతనికి సహాయం చేస్తుంది. ఇది చివరికి ఉపరితలం పైకి వస్తుంది. చివరకు వర్షపు నీరు కూడా సముద్రం సంపూర్ణ సాధారణ అవుతుంది. చివరికి ఆ ఆక్టోపస్ చాలా చిన్నదిగా మారిపోయింది మరియు ఇప్పుడు అతని శక్తి అంతా ముగిసింది.